పటాన్చెరు భారతీనగర్ స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వారి ఓట్లు ఎలా తీసేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్న తమకు ఇంకా పట్టాలు ఇవ్వలేదన్నారు. పట్టాలు డబుల్ బెడ్రూమ్లంటూ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. కానీ చాలా చోట్ల తమ ఓట్లు గల్లంతైనాయని, తమకు ఓటుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమకు ఓటు హక్కు లేదని చెప్పి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపుతున్నారంటూ కూడా ఈ పటాన్ చెరువు ప్రాంతంలోని అంబేద్కర్ కాలనీలో ఓటర్లు చెప్తున్నారు. వారితో మాట్లాడదాము, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైంది ఏమైంది? మీకు ఓటు ఎందుకు? మేము గత సీఎం ఎలక్షన్లల్లా ఓటు వచ్చింది. ఇప్పుడు మాత్రం సర్వేకు చదువుకొని వాళ్ళని పంపించారు. సర్వే చేయమని ట్యాబ్ ఇచ్చి తోలిచ్చారు. వాళ్ళకి చదువు రాక ఏం చేసిరు, మా ఓట్లు అన్ని కట్ చేసేసారు. ఇప్పుడు మేము ఓటు వేయలేక పరిస్థితులు పోతున్నాం. నెక్స్ట్ అన్నా ఈసారి కాకుండా నెక్స్ట్ అన్నా కనీసం ఓటు వేయడానికి ఎవరినన్నా చదువుకున్న వాళ్ళని కానీ జాబర్స్ సర్వేస్ పంపించాలి. అని చెప్పేస్తే మేము ఎక్కడ వెళ్ళలేం సార్, ఇంట్లోనే ఉన్నాం. మా బిడ్డను తోలుకొని పోయినా వెళ్ళగొట్టేసి మా బిడ్డ అల్లుడు వచ్చిర్రు. వాళ్ళు నిలబడి డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు అంతకుముందు జిహెచ్ఎంసీ లో వేసిర్రు. వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ లో వేసిర్రు. ఈ ఎలక్షన్ కి కట్ చేసిరు. ఈ ఎలక్షన్ కట్ చేసిరు. ఎందుకు? సర్వే చేసేటోళ్ళు సరిగా చేయలేరు. వాళ్ళు ఏండో కూర్చొని ఆయమ్మ అంగన్వాడి ఆయమ్మకు చెప్తారు. మొన్న వచ్చినప్పుడు వేసిన నేను, మరి ఇప్పుడు ఎందుకు కట్ చేయాలి? ఇది ఉన్నది, ఇగో అప్పుడు వేసింది. వాళ్ళు ఎక్కడో కూర్చొని మాకు రమ్మంటే ఉన్నోళ్ళకి పోయింది, పోయినోళ్ళకి పోయింది. అన్ని మాకు ఓట్లు గల్లంత అయిపోయినాయి సార్. పోలింగ్ కేంద్రానికి వెళ్ళినా మీకు మీకు దీంట్లో ఓట్లు లేదని తిరిగి పంపిస్తున్నారని, తిప్పి పంపిస్తున్నారంటూ కూడా ఆవేదన ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తమ పూర్తి సమాచారం సేకరించి తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. కెమెరామెన్ హరితో శ్రీధర్, విసిక్స్ న్యూస్, పటాన్చెరు నుండి.